గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. గోదావరి కని స్థానిక మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలను క్లాసులు జరిగే సమయంలో ఆదిత్య రెసిడెన్స్ హోటల్లోకి తీసుకువెళ్లి ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలు రాజకీయ ప్రచారం చేయడం గోదావరి కని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. పిల్లలకి విద్య నేర్పి ప్రయోజకుల్ని చేస్తారని కాలేజీ యాజమాన్యాన్ని నమ్మి వేలకు వేలు ఫీజు కట్టి పిల్లల్ని కాలేజీకి పంపిస్తే కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఇష్టానుసారంగా వివరించి పిల్లల భవిష్యత్తుతో చిలగాటం ఆడుతున్నారు. పిల్లలు ఎంతో ప్రయోజకులు అవుతారని కాలేజీ గురువులను నమ్మి కాలేజీలకు పంపిస్తే విద్యను నేర్పకుండా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హోటళ్లు రెసిడెన్సీలకు పంపుతూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కాలేజీ పిల్లల జీవితాలతో చిలగాటం ఆడుతున్నారు. ఇట్టి విషయాన్ని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారి వద్ద నుండి ఇలాంటి సమాధానం లేదు. ఇట్టి కాలేజీ యాజమాన్యాలను రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.